ఎంపీ సీఎం గారు ఫోన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కల్పించమని చెప్తే, మరి ఈ రోజు బయటే కావడం వల్ల చంద్రశేఖర్ అన్నను తీసుకెళ్లడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి. అందుకే చాలా లేట్ అయింది, పెద్ద మనసుతో క్షమించాలి. మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఈ మధ్యనే ఈ 100 రోజులు కూడా టోటల్ గా ప్రజలలో కాన్సన్ట్రేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తిరగడం జరిగింది. పార్లమెంట్ తర్వాత ప్రతి కార్యకర్తను నెలకు 100 మంది చొప్పున 10-10 మందిని తప్పకుండా అందరినీ కూడా కల్పిస్తానని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో అంటే మంత్రులకు ఎమ్మెల్యేలకే తగ్గి చెప్పుతుంది, కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా ప్రతి ఒక్కరిని కలుస్తాడు, అందరినీ కూడా కల్పించే బాధ్యత నాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. చూస్తా 5 వేలతోనే కల్పిస్తారు, నేను గెలిస్తే చాలు. అక్కడ మెదక్ గురించి నేను బయటకు వచ్చిన కాబట్టి మెదక్ ఎట్టి పరిస్థితిలో గెలిపించాలనుకున్నా వెంకటేశ్వర స్వామి ప్రమాణం తిన్నా. రాజకీయాలు పక్కన పెట్టన్నా వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేస్తా ఉన్నా. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ చేస్తానన్నా. అక్కడ దేవుడి సహకారం లేకపోతే నేను చేయకపోతుంది. అల్లా గారిది, యేసు ప్రభుది, ఎందుకంటే నేను ఎవరి 2-3 బ్యాగ్స్ నేను ఇజ్రాయల్ పోవడం జరిగింది. బెటర్ ఐ బిలీవ్ ఇన్ జీసస్, ఐ బిలీవ్ ఇన్ అల్లా, ఐ బిలీవ్ ఇన్ రామ్. అంటే ఎవరి దేవుడు వారి గొప్పవారు, నా దేవుడు నాకు గొప్ప, కానీ వేరే వాళ్ళ దేవుళ్ళను కించపరిచే అధికారం నాకు దేవుడు ఇవ్వలేదు. అవసరమైతే గౌరవిస్తాం, లేకపోతే సైలెంట్ ఉందా, అది నా పాలసీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను పొద్దున్న లేస్తే లంచ్ చేయకుండా ఇక్కడ ఉన్న కార్యకర్తలు నేనే కాదు, నేను గొప్ప చెప్పుకోవట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న కార్యకర్తలు లంచ్ చేయకుండా నేను కూడా ఒక రూపాయి చేయకుండా సాయంత్రం 4-5 గంటలకు కూడా లంచ్ చేస్తుంది. మౌలానిధి విషయంలో ఘోరంగా తిరిగిన, అక్కడ దాదాపు ఆ పిల్లల 55 కోట్ల పని చేసిన, మరి ప్రతిగతి పనులు గతంలో ఏం చేసామన్నారు, ఎందుకంటే పనులు అని చెప్పి అడుగుతా ఉన్నా. సత్తా ఉండాలి. మరి రాష్ట్రంలో ఒకప్పుడు చెక్కుముత్యం రెడ్డి గారు కంబైన్ స్టేట్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన పని ఎవరు చేయలేదు, మరి అన్ని నియోజకవర్గాలు కానీ. అదేవిధంగా మాధవ్ రెడ్డి గారు, ఏ మాధవ్ రెడ్డి గారు నల్గొండలో మొన్న వెళ్తే మున్గోడు వెళ్తే ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఉన్నారు. మాధవ్ రెడ్డి గారు ఇప్పటికి కూడా దేవుళ్ళ మొక్కుతున్నారు, ప్రమాణంగా పనిచేసిందని. సత్తా ఉండాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఈ మధ్య కాలంలో చాలా మంది నా సోదరులు ఇక్కడ ఉన్న వాళ్ళను చాలా రోజులైంది, మరి ఎన్నికలు కాగానే అది అలిగిండు హనుమంతరావు ఓటమికి నేను ఎప్పుడు భయపడతాను కాదు. ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్, ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అని నమ్మేటోళ్ళు. నేను ఎప్పుడు ఐ నెవర్ గివ్ అప్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్, నా కంఠంలో ఊపిరుండే వరకు మైనంపల్లి హనుమంతరావు ఇదే విధంగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నికలు కాగానే ఒక 1 మంత్ కంటిన్యూగా వచ్చిన కాన్స్టిట్యూన్సీకి రైతకాల ఫస్ట్ ఓడిపోయిన వాళ్ళ ఫస్ట్ కాన్స్టిట్యూన్సీ మీటింగ్ పెట్టింది. ఓడిపోగానే 4 డేస్ లో అందరికి లంచ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పిన, బాధపడ్డా. కానీ ఈ 1 మంత్ టోటల్ గా నేను మెదక్ పోవడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎప్పుడో నేను 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, అక్కడ 8 సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్ గా చేసినప్పుడు నేను చేసిన పని గుర్తు పెట్టుకొని డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను మెదక్ ఎమ్మెల్యే చేసిండ్రు. మరి నేను పోవాలన్నా వద్దు, అప్పుడప్పుడు నేను ఎన్నికలకు మునుపు కూడా పోయినా కదా, ఎన్నికలప్పుడు నా స్వార్థం చూసుకొని మల్కాజీల్లో తిరిగితే తప్పు. ఎన్నికలకు మునుపు పోయి మీకు అందుబాటులో ఉంటా, ఎప్పుడేం సమస్య ఉన్నా నేను వస్తా అని చెప్పిన. నా కొడుకు పోన్ రోజు నేను మెదక్కి వెళ్తా ఉన్నా, తప్ప ఇది అని అడుగుతా ఉన్నా మీడియా సోదరులను. నేను ఎప్పుడు కూడా ఇక్కడికి రాని రోజులన్నీ కూడా మెదక్ వెళ్ళడం జరిగింది. మిమ్మల్ని గుండెలో కాపాడు, గుండెలో పెట్టుకొని కాపాడుకుంటే, ఎందుకంటే 75,000 ఓట్లు పడ్డాయి. ఎవరి గురించో బాధపడ 75,000 మంది నాకు ప్రారంభించే వాళ్ళు మల్కాజ్గిరిలో ఉన్నారు. నేను ఎట్లా ఊరికి పెడతానని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని. నేనేంటంటే మెదక్ వెళ్ళటం వల్ల ఎక్కువ రాలేకపోయాను. నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ నాయకులకు కూడా, నాయకులు చిన్న కార్యకర్తలు కూడా నాకు అందరూ సమానం. నాయకత్వం అంటే అందరినీ పైన కూర్చోబెట్టలేదు, అంతేగాని నేను ఇక్కడ లీడర్షిప్ కూడా నేను ప్రతి డివిజన్కి వెళ్ళి
ప్రతి మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి ఉన్నా కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తాను, అభివృద్ధి ఉంది, మీరు ఏం చేసే అవసరం లేదు, మన పథకాలు 6 గ్యారంటీలు, మనం చేసిన అభివృద్ధి ప్రతి కడప కడపకు తీసుకెళ్లి వివరించవలసిన అవసరం ఉంది, పని మీరు చేసి పెట్టండి, మీకోసం నేను అడగకుండా నా సొంత డబ్బులు పెట్టి మిమ్మల్ని కార్పొరేటర్ అని చేస్తా, మీకు ఏదైనా కూడా మిమ్మల్ని రూపాయి ఖర్చు కాకుండా కాపాడుకుంటా. మరి అదే విధంగా ఎన్నికల్లో ఏదైతే ఐసమాయం చేసిన నిన్న కూడా పార్లమెంట్ మీటింగ్ లో హరివర్ధన్ రెడ్డి గారు ఛాన్సెప్ అయిందన్న వచ్చిన తీసుకోలేదనే, నువ్వు జిల్లా అధ్యక్షుడి, నేను వచ్చినాక వెయిట్ చేస్తే ఇక్కడ నువ్వు అందరికీ కలిసి కొంచెం ఎక్కడేం చేస్తే బాగుంటుంది కదా. హరివర్ధన్ రెడ్డి గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో ప్రామిస్ చేయించడం జరిగింది డబ్బులకు లొంగమని. ఈసారి ఎన్నికల్లో కూడా ఆ మహేందరన్న రూపాయి ఇవ్వకుండా మేము పనిచేస్తామని ప్రమాణం చేయాలి, అందరూ ఓట్లు తీసుకోవాలి. అన్ని ఇస్తాడు, అన్ని ఎక్కువంటాడు అంటే కుబేరుడు, డబ్బులంగా ఎక్కువ పోయినాడు కాదు, బూత్లకు కానీ ఏమైతే ఇవ్వాలో తప్పకుండా నెరవేరుస్తాడు, కానీ మన తరఫు ఇక్కడ డిమాండ్ ఉండొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా పిట్ల సింగ్ మాట్లాడినంటే అవే దృష్టిలో పెట్టుకొని బూత్లకు సరిగ్గా ఇంపార్టెన్స్, బూత్ అంటే ఏంటి, బూత్ అంటే ఒక ఇంప్రెషన్ ఏమైపోయిందంటే బూత్ కి డబ్బులు వస్తాయి, అది మానుకుందాం దయచేసి. చేతులెత్తి అందరికీ నమస్కరిస్తా ఉన్నా, మనం ఫ్యూచర్ చూసుకుందాం, లాంగ్ రన్ లో చూసుకుందాం. ఇలా బూత్ కో 100,000 రూపాయలు 20,000 30,000 ఇస్తే మీరు అందరు కూర్చొని ఏం చేస్తారు, దాన్ని ఓ పార్టీ చేసుకుంటారు. మన భార్య పిల్లలకు చూస్తున్నామా, ఇష్టపోయి భార్య పిల్లలకి ఇష్టవాళ్ళు ఉంటే చేతులు ఎత్తుమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లా ఇయ్యనప్పుడు దాన్ని మనం ఓన్లీ టైం పాస్ యూజ్ చేసుకుంటున్నాం, కానీ మనం అమలు పోయినట్టే కదా, మనం కొనేసినట్టే కదా. అదే కారణంగా మనం ఓటం పాలైనాము, మన వాళ్ళు అమ్ముడు పోయారు కాబట్టి ఓటం పాలయ్యాము, దాన్ని కూడా బాధపడలేదు. ఒక 40,000 దొంగోట్లు చేయించారు మల్కాజ్గిరి కాన్స్టెన్సీలో, కుత్బుల్లాపూర్ వాళ్ళు, మేడ్చల్ వాళ్ళు, ఉప్పల్ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఓటు నమోదు చేయించారు. మన వాళ్ళ పొరపాటు కాదు, మన వాళ్ళు బ్రహ్మాండంగా 75,000 ఓట్లు వేసిండ్రు. మనది లాస్ట్ ఎన్నికల్లో 4,18,000 ఉండే, మనకి ఎన్నుండే ఎంప్లాయీస్ చదువుకున్న వాళ్ళకు డబ్బులు తీసుకుంటే సిస్టమ్ ఎక్కడ పోతుంది, సిస్టమ్ లో మార్పు వచ్చినప్పుడు మనం ఇలా తినొచ్చు. ఇలా కొన్ని కాలనీలలో సోషల్ మీడియాలో పెడుతుండ్రు, ఈ పని ఏమైంది ఆ పని ఏమైంది అని, మరి మనం డబ్బులు ఏం తీసుకుంటామని చెప్పి తీసుకునే వాళ్ళని అడుగుతున్నా. అందరినీ కాదు, అందరు కూడా డబ్బు పెట్టద్దు, ఎవరైతే డబ్బులు తీసుకుంటా ఉన్నారో వాళ్ళు గుండె మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోండి. కొన్ని డివిజన్ గా పోయినప్పుడు ఏదో క్వశ్చన్ చేస్తుండ్రు, కానీ వాళ్ళు సొంత సిస్టర్ చేయరు, సొంత అన్నకి హెల్ప్ చేయరు, భార్య పిల్లలతో బయట వచ్చి డబ్బుల కోసం కూడా చెప్పగానే కూరగాయల వెంకటేష్ అది వస్తున్నా ఎదురు జాగ్రత్తలు ఇలాది అంటే వీళ్ళు వచ్చి ఇలా తీసుకున్నారు. సిస్టమ్ ఎక్కడ పోతా ఉందని అడుగుతా ఉన్నా. ఎవరైనా ప్రశ్నించినప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడాలన్నా గుండె మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడవలసిన అవసరం ఉంది. నేను నా చెల్లె కన్నా న్యాయం చేస్తున్నా, నా తమ్ముడి కన్నా న్యాయం చేస్తున్నా, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, వాళ్ళ రూపాయి ఎందుకుంది, వాళ్ళని కాపాడుకుంటున్నా లేదా అంటే అన్న దగ్గర ఏమో 100 కోట్లకు ఉన్నాయి, తమ్ము దగ్గర 1 కోటి రూపాయలు కూడా ఉన్నాయి, అన్న దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే తమ్ము దగ్గర 5 లక్షలు ఉన్నాయి, అన్న దగ్గర 5 లక్షలు ఉంటే తమ్ము దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా మీడియా ద్వారా ప్రజలందరినీ. ఈ సిస్టమ్ లో మార్పు వచ్చినప్పుడు ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకుంటే మన దేశం బాగుపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కుటుంబంలో దేవుడు ఒకరికి ప్రమాణమే తెలివిస్తాడు, అదే వాళ్ళ తమ్మునికి తెలివియ్యడు. వాళ్ళ తమ్ముని అన్న కాపాడుకున్నప్పుడు బయట వాళ్ళు ఏమవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా కులాల వాళ్ళు కులం ఫీలింగ్ అంటారు, ఎన్నికలు రాగానే కులాల పేరు ఓట్లు వేయించుకుంటారు, మరి కులం అందరికి కూడా బీద వాళ్ళు లేకుండా చేయొచ్చు కదా. మాదిగల్లో, మారల్లో, వెల్మల్లో, రెడ్డిల్లో, యాదవ్లో, ముదిరాజ్లో అన్ని కులాలలో ధనికులు ఉన్నారు, మరి ప్రతి వారిని హెల్ప్ చేసుకోకపోతే బీద వాళ్ళే ఉంటారు. ఇవన్నీ గమనించాలా, సిస్టమ్ లో మార్పు రానని రోజులు. నాదొకటే ఈ 5 సంవత్సరాల ఎన్నికల్లో ఓటు అడగను, పోటీ చేయను, ఇలాంటి అన్ని బయట పెట్టడమే నా పని. కొంతమంది నిన్న టీవీ 9 లో వేసిండ్రు, అయినా బూత్ పురాణం అని,
అరే బ్రాహ్మణులు పంతులు పూజ చేసే వాళ్ళకి అన్యాయం చేసినా వాళ్ళు కూడా బూతులు మాట్లాడతారని చెప్పి పత్రికా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అనుపం ఉండకూడదండి, నాకు 6 నెలల గుడిలో నన్ను సేవ చేయించుకుంటూ ఉన్నాడు, ఆ విధవ ఉండకూడదు నాకు డబ్బులు ఇవ్వట్లేదని నాతో ఎంతో మంది చెప్పారు. బాధ, మనుషుల మందిరం ఒకటే, కొంతమంది మంచులో తిట్టుకుంటారు, మంచు లోపల తిట్టుకుంటారు, నాలాంటి వాళ్ళు మైదరన్నటువంటి వాళ్ళు బయటకు చెప్తారు. మరి హరివర్ధనంగా కూడా మంచులే పెట్టుకుంటాడు, ప్రభాకర్ గారు మంచులే పెట్టుకుంటాడు, కొందరు బయటకు మాట్లాడతారు. ఇక్కడ మంచులో తిట్టుకోని వాళ్ళు ఎవరో చెప్పుకొని గుడిమి చేసుకుని ఆత్మ పరిశుభ్రం చేసుకోండి. మీడియా సోదరులను కూడా అడుగుతా ఉన్నా, మీకు అన్యాయం జరిగినప్పుడు తిట్టుకోరా, మీ బ్రదర్ తిట్టుకోరా. మైనాంపల్లి ఏంటంటే ఒక 6 నిమిషాలు చూపించాడు దీనిపై. మైనాంపల్లి బూత్ పురాణం దానికి నాకు బాధ ఏం లేదు. మీడియాలో కూడా వారికి టీఆర్పీ పెరుగుతున్నందుకు ఎన్నో అంటే పొట్ట కోసం ఎన్నో విధాలుగా అన్ని రకాలు మంచులు కాని మీడియా కాని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి పొట్టు ఉంది కాబట్టి చేస్తా ఉంటారు. దాన్ని నేను ఫ్రెండ్లీగా సపోర్టివ్ గా తీసుకుంటున్నా. మల్కాజ్గిరి ఎమ్మెల్యే 74,000 మెజార్టీ ఇచ్చి గెలిపించినప్పుడు నేను ఎప్పుడు కూడా మెదక్ మర్చిపోయినా, మెదక్ జిల్లాను మెదక్ ప్రజలు నిన్న కూడా మర్చిపోనన్నా. అట్లా మల్కాజ్గిరి నా లిస్ట్ ఉంది, ఎక్కడెక్కడ నన్ను ఆదుకున్నారో ఆదరించారో నాకు ఈ ఓటమి గెలుపునే కామనిది. ఒకసారి క్రికెట్ మ్యాచ్ గెలుస్తాము, ఒకసారి ఓడిపోతాం, ఒకసారి పాకిస్తాన్ పోయి ఓడిపోగానే పనిచేసి క్రికెట్ మ్యాచ్ పనిచేసి ఇట్లా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ స్టేట్ మీద నాయకులకు. రేపు నేను పొరపాటు చేసినా నేను ఏ విధంగా మాట్లాడుతా ఉన్నానో మీరందరూ అదే విధంగా మాట్లాడచ్చు. ఇక్కడ హర్ట్ అయ్యేది లేదు. ఫ్యామిలీ అన్నప్పుడు ఫ్యామిలీలో అన్నదమ్ములు కూడా అనుకుంటారు, కానీ రచకిరవద్దు. నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా నేను 2 రోజులు దొరకకుండా 3 రోజులు దొరుకుతా కదా, దొరకకుండా ఓ కదా నా దగ్గరికి వచ్చి నాకు వీళ్ళు ప్రాబ్లం చేస్తుందని చెప్పాడు. కానీ మైక్ లో మాట్లాడితే నా సోదరులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనకు మైక్ లో మాట్లాడే అవసరం ఎప్పుడు వస్తుందంటే ఏది కాకుండా మనం పట్టించుకునే వాళ్ళు లేకపోతే మైక్ లో మాట్లాడాలి. పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడతారు. ఇప్పుడు సునీత గారు దాదాపు ఉమ్మడి జిల్లాలో మీ అందరికి కూడా సుపరిచితులే. నేను ప్రసాదన్న జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉమ్మడి జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు 10 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిండ్రు. ఇప్పుడు ప్రస్తుతం వికారాబాద్ జెడ్పీ చైర్మన్ గా చేస్తున్నారు. మహేందరన్న గారు తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడే చేసాడు. అంటే ఇక్కడ మేడ్చల్ గాని మల్కాజ్గిరి గాని ఎవరికి పరిచయం లేదని లేదు. మంత్రిగా కూడా బ్రహ్మాండంగా తిరిగేవాడు కాబట్టి ఈరోజు మన ప్రెస్టేజ్ మంచి మెజారిటీతో ఇవాళ బూత్ లకు పోటీ పడండి. బూత్ లో ఏ బూత్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయో ఇట్ల శ్రీనివాస్ చెప్తున్నా, హయ్యెస్ట్ మీ బూత్ లో రావాలా, అప్పుడు నేను అందరి మధ్యలో సారీ చెప్పి సన్మానం చేస్తా. ఓకేనా? రైట్. ఎక్కువ మాట్లాడదలుచుకోని, ఎందుకంటే చాలా సమయం అయింది, మరి ఒక్కరు కూడా లేవకుండా కూర్చున్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మా జిల్లా పార్టీ అధ్యక్షులు 2 నిమిషాల్లో మాట్లాడతారు. హరివర్ధన్ రెడ్డి గారు మేడం గారు తెలుసు అందరికి, మన పార్లమెంట్ క్యాండిడేట్ తెలుసు కదా మీకు, ఎవరు పేరు చెప్పండి గట్టిగా గట్టిగా. సునీతక్క నాయకర్.